నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాట ఈ వీడియోలో నేను మీతో చర్చించబోయే అంశం జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ఎమ్మెల్యేలందరూ అవుట్ ఇది నిజమా లేకపోతే ఎమ్మెల్యేల అందరి దెబ్బకు జగన్మోహన్ రెడ్డి అవుట్ ఇది నిజమా ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉన్న అంశం ఏమిటయా అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చర్యలకు గాను అంటే నలుగురిని సస్పెండ్ చేసి పారేసినందుకు గాను ఎమ్మెల్యేలందరూ మూసుకొని మూలన కూర్చున్నారు ఇది అక్కడ నడుస్తున్న తీవ్రమైన ప్రచారం అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత పనైనా చేయగలడు ఎంత గొప్పవాడో చూడండి అని చెప్పే కోసం ఈ ప్రచారం ఒకటి నడుపుతూ ఉన్నారు నలుగురిని కావాలంటే సస్పెండ్ చేసి అవతల పాడేస్తాడు అని ఈ నలుగురిని సస్పెండ్ ఎందుకు చేశారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో క్రాస్ ఓటింగ్ చేశారు అనే దాని కొద్దీ వీళ్ళందరినీ సస్పెండ్ చేయడం జరిగింది ఒకవేళ సస్పెండ్ చేసుకోకుండా ఉంచుకున్నాడు ఏమవుతుంది లేదు సస్పెండ్ చేసేసాడు ఆ ఎమ్మెల్యేలకు క ఏమవుతుంది ఏమీ కాదు వాళ్ళు స్వతంత్ర ఎమ్మెల్యేలుగా పరిగణించబడతారు మీ జగన్మోహన్ రెడ్డి దగ్గరున్న నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేల లిస్టులో నుంచి నలుగురు పోయి నూట యాభైకి బొక్కబడింది నూట నలభై ఏడు మాత్రమే మిగులుతుంది ఇంతే తప్ప వేరేం జరుగుతుంది ఆ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్యే గిరి ఏమన్నా పోతుందా ఇప్పుడు ఎలక్షన్ మళ్ళీ కొత్తగా వచ్చి వాళ్ళు ఎలక్షన్ ఫేస్ చేయాల్సిన అవసరం ఏమన్నా ఉందా చేయగలిగింది పార్టీ నుంచి సస్పెండ్ ఒకటే క్రాస్ ఓటింగ్ చేసినందుకు గాను జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన చర్యలు తీసుకున్నాడు అని టైటిల్స్ పెట్టుకొని వీడియోలు చేసుకోవటానికి తప్ప ఎందుకు పనికిరాని అంశం పోని సస్పెండ్ చేసినందువల్ల ఆ టీడీపీకి వచ్చిన ఎమ్మెల్సీ సీట్ ఏమన్నా తిరిగి వస్తుందా అది కూడా రాదు అసలు జగన్మోహన్ రెడ్డి ఒక మాస్టర్ ప్లాన్ వేసి ఈ ఏడుగురిని నిలబెట్టడం జరిగింది ఆయన దగ్గర తగినంత బలం ఉంది అని అనుకుని ఆయన ఈ పని చేశాడు తగినంత బలం అంటే ఇందు నుంచి టీడీపీలోంచి వెళ్ళిన నలుగురు ఓటు వేస్తారు కాబట్టి ఏడోది కూడా గెలిచే అవకాశం ఉంది అని కాకుండా జగన్మోహన్ రెడ్డి మరొక మాస్టర్ ప్లాన్ వేశాడు మాస్టర్ ప్లాన్ వేసి ఏడుగురిని నిలబెట్టడం జరిగింది ఇందులో ఒక్కొక్కరికి వేరే వేరే ఓట్లు కూడా ఒక క్రాస్ ఓటింగ్ కోసమే ఈయన చేశాడు టీడీపీ దగ్గర ఉన్న పంతొమ్మిదిలో కూడా వారికి పంతొమ్మిది ఓట్లు రాకుండా చేసి ఏ పదిహేనుకో పద్నాలుకో పదికో పరిమితం చేసేసే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుని దానికోసం ప్రయత్నాలు చేసి విఫలమయ్యి నలుగురు క్రాస్ ఓటింగ్ అటు నుంచి ఇటుపడి టీడీపీ ఎమ్మెల్సీగా గెలవటం జరిగి ఇప్పుడు వీరిని సస్పెండ్ చేసుకునే పరిస్థితులు వచ్చాయి ఇందులో జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఏమిటా అంటే మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది మూడుకి మూడు వారే తీసుకోవటం జరిగింది ఆ జరిగిన నష్టాన్ని జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా పోడ్చాలి అని అనుకున్నాడు ఆ పోడ్చటం కోసం ఈ ఏడుగురి ఎమ్మెల్సీలని నిలబెట్టడంతో పాటుగా బలం ఉంది అనుకుని నిలబెట్టాడు కాకపోతే ఇంకొక అంశం ఏమిటాయంటే టీడీపీలోంచి కొంత బొక్క పెట్టి వారికి పంతొమ్మిది కూడా లేవు నేను ఇంకా తగ్గించి వేస్తాను చూడండి నా ప్లాన్ అంటే మామూలుగా ఉండదు నేను అన్నిటిలోనూ మంచి రాజకీయ చతురత చూపించగలను అని నమ్మిన జగన్మోహన్ రెడ్డి ఇటు నుంచి కొంతమంది ఓట్లు క్రాస్ ఓటింగ్ అటు జరిగే విధంగా ప్రయత్నాలు చేశాడు అది విఫలం అవటమే కాదు తిరిగి వచ్చి ఆరు సీట్లు గెలుచుకున్నా కూడా ఆయనకి సంతోషం మాత్రం మిగల్లేదు క్రాస్ ఓటింగ్ అటు నుంచి ఇటు జరిగి ఒక్క సీటు గెలుచుకున్న టీడీపీ ఏమో సంబరాలు చేసుకునే పరిస్థితికి వచ్చింది ఇదంతా ఆయన వేసిన మాస్టర్ ప్లాన్ తాలూకు రివర్స్మెంట్ అనమాట దీనికోసం ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి ఉండనే ఉన్నాడు పది కోట్లు పెట్టి కొన్నారు ఇరవై కోట్లు పెట్టి కొన్నారు అని ఇవాళ ఉండవల్లి శ్రీదేవి కూడా ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ ముందుకు వచ్చి ఇక వరుసగా అన్ని ఏకరవు పెట్టుకుంటా వచ్చింది ఏమేం జరిగింది ఎలా జరిగింది అని ఇరవై పే కోట్లు పెట్టి ఆమెను కొన్నారా ఎంత ఇచ్చారు చెప్పండి ఎవరు ఇచ్చారు చెప్పండి అసలు నేను ఓటు వేయలేదు అనే విషయం మీకు ఎలా తెలిసింది చెప్పండి అంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్పాలో తెలియదు మా దగ్గర టెక్నికల్ పాయింట్స్ అన్నీ ఉన్నాయి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అన్నాడు ఊరక మాట్లాడి ఇంటికి వెళ్ళి కూర్చోవటం కాదండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ టెక్నికల్ ఆధారం ఏదో పేపర్కి ప్రవేశపెట్టండి బయట పెట్టి పేపర్లో ఇదిగో మేము ఈ రకంగా చేసాము అని చెప్పండి ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి వాళ్ళ ఓట్లు తీసుకొచ్చారా ఏదో కోడింగ్ పెట్టాము ఆ కోడింగ్ ప్రకారం మేము కనిపెట్టాము అంటే ఇలాంటి కోడింగులు పెట్టారు అని అంటే అసలు మీ పార్టీనే సస్పెండ్ చేసేస్తారు ఎలక్షన్ కమిషన్ వారు ఇలాంటి పనులన్నీ చేసి ఇది రహస్య బ్యాలెట్టు దీంట్లో మీరు కోడ్లు పెట్టడం ఇలాంటివి చేశారు అని అంటే మాల్ ప్రాక్టీస్ కిందకు వస్తుంది మీ పార్టీ పరువు మొత్తం పోయి మీ పార్టీకి ఇచ్చిన గుర్తింపు కూడా రద్దు చేయాల్సినంత పని పడుతుంది ఏం మాట్లాడతారో కూడా తెలుసుకోకుండా ఎలా మాట్లాడతారండి ఇలాంటి మాటలన్నీ మాట్లాడి ఆ నలుగురి మీద బండి ఇక జగన్మోహన్ రెడ్డి ప్లాన్కి ఎమ్మెల్యేలందరూ అవుట్ అని ఇక ప్రచారం కూడా మొదలుపెట్టారు అసలు వీళ్ళ ప్రచారం ఏంటయ్యా అంటే ఈ ఎలక్షన్స్లో గెలివి గెలవగానే ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిచిన తర్వాత టీడీపీ నాయకులు కూడా కొంతమంది చెప్పారు మాకు ఆల్రెడీ పద్నాలుగు మంది మాతో టచ్లో ఉన్నారు పదహారు మంది మాతో మాట్లాడుకొని వెళ్ళారు మా నుంచి వెళ్ళిన నలుగురు కూడా తిరిగి మాతో మాట్లాడే పరిస్థితుల్లో ఉన్నారు వారు మా కోసం తిరిగి వస్తాము అని కూడా చెప్పారు అనే విషయాన్ని టీడీపీ నాయకులు చెప్పారు అలా చెప్పి చెప్పగానే వీళ్ళందరినీ సస్పెండ్ చేసేసి ఆ పద్నాలుగు మందిని బయటకు పోనీయకుండా ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఒక ప్రచారం వీళ్ళని సస్పెండ్ చేసుకొని వాళ్ళని ఆపగలుగుతాడా ఆ పోదలుచుకున్నవాడు ఎలాగైనా పోతాడు అసలు సమీక్షలు పెట్టి ఈ నలభై మందికి టికెట్లు ఇవ్వని చెప్పిన రోజునే అసమ్మతి సెగరేగింది అందరూ కలిసి వచ్చి ఈ అసెంబ్లీ లాబీల్లో కానీ మొన్న అసెంబ్లీ జరుగుతున్నప్పుడు నేను విశాఖపట్నం వెళ్తానని చెప్పి బయలుదేరిన తర్వాత మీరందరూ కూడా మంత్రులందరూ కూడా అక్కడే వచ్చి ఉండాలని చెప్పినప్పుడే పెద్ద అసమ్మతి రేగింది ఏమిటి ఈయన అన్ని పిచ్చి పనులు చేస్తూ ఉంటాడు దానికి తోడు మనల్ని వెంట రమ్మంటూ ఉంటాడని అక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పడిపోవటం మొదలుపెట్టింది ప్రజల్లోనే ఆయన గ్రాఫ్ పడిపోయింది అని అనుకుంటే సొంత ఎమ్మెల్యేల్లో కూడా ఆయన గ్రాఫ్ పడిపోతూనే వచ్చింది నా గ్రాఫ్ బాగానే ఉందని ఆయన చెప్పుకుంటున్నాడు కానీ జగ ఎమ్మెల్యేల్లోనే ఆయన గ్రాఫ్ పడిపోతూ వచ్చింది ఆయన మీద ఉన్న గౌరవ మర్యాదలు తగ్గిపోతూ వచ్చాయి ఏదో రకంగా ఎటో ఒకటి జంప్ అయ్యే అవకాశాలన్నిటిని వెతుక్కుంటూ ఉన్నారు ఎందుకంటే ఇక ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నిటినీ చూసి పట్టభద్రులు ఎమ్మెల్సీది కానీ మరి ఇతర కార్యక్రమాలు కానీ అన్నిటినీ చూసి గడప గడపకి వెళ్తే ప్రజల దగ్గర నుంచి ఎదురవుతున్న చిత్కారాలను కానీ వీటన్నిటినీ చూసి ఇక మనకి ఈ పార్టీలో భవిష్యత్తు లేదు అని నిర్ణయించుకున్న ఎమ్మెల్యేలందరూ ఏదో రకంగా బయటికి రావటం కోసం చూస్తున్నారు కాకపోతే ఓ సంవత్సర కాలం ఉంది ఉన్న అధికారాన్ని వదులుకోవడం దేనికి ఇప్పుడే జగన్మోహన్ రెడ్డికి చెడ్డ అనిపించుకుంటాం దేనికి చివరి నిమిషంలో చూసుకుందాం ఏ పార్టీ అన్నా రాణిస్తే ఆ పార్టీలోకి వెళ్దామా టీడీపీలోకి వెళ్ళే అవకాశాలు ఏమున్నాయి అని ఇప్పటి నుంచి ఆలోచించుకుంటే కదా ఆ రోజుకి వెళ్ళగలిగేది ఆ రోజు ఆ రో ఆ రోజుకి ఆ రోజు ఓపెన్ చేసేసి రండి అన్నారు కదా టీడీపీ వాళ్ళు వీళ్ళందరూ పోయి జారాలంటే అందుకని ముందు నుంచే మాట్లాడుకుంటారు ఈ మాటల్లో ఉన్న దాన్ని జగన్మోహన్ రెడ్డి ఆపివేయగలిగాడు అనేది వాళ్ళ మీడియా వైసీపీ మీడియా కానీ సోషల్ మీడియా కానీ ప్రచారం చేస్తుంది ఎలా ఆపుకోగలిగాడు నలుగురు క్రాస్ ఓటింగ్ చేయకుండా ఆపలేకపోయారు జరగాల్సిన నష్టం జరిగిపోయింది జగన్మోహన్ రెడ్డికి ఉన్న పరు అంతా పోయింది ఆయనే ఏమీ మాట్లాడుకోలేక దుష్ట చతుష్టయం మాటని తీసి పక్కన పెట్టాడు దత్తపుత్రుడు అనే మాటను మూటగట్టి అటక మీద వేశాడు ఇక ఎక్కడ ఎమ్మెల్యేలు ఎక్కడ దెబ్బతిన్నారు ఎమ్మెల్యేలు చేసిన పనికే జగన్మోహన్ రెడ్డి దెబ్బతినిపోయాడు ఏం మాట్లాడాలో కూడా తెలియక నేను జరిగిన దాంట్లో ఆయన ముభావంగా నాలుగు పొడి పొడి మాటలు మాట్లాడి బయటకు రావటం జరిగింది జగన్మోహన్ రెడ్డి దెబ్బకి ఎమ్మెల్యేలు అవుట్ అవ్వటం కాదు ఎమ్మెల్యేల దెబ్బకే జగన్మోహన్ రెడ్డి అవుట్ అయిపోయాడు ఇదే ఈరోజు కుండబద్దలు